కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో అటవీ శాఖలో భారీ అవినీతి చోటు చేసుకుంది. ఇంత తెలిసినా జిల్లా అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రతిపక్షాలు గలం విప్పి గోల చేస్తున్న అధిష్టానం నుంచి ఓ నాయకుడు పెద్ద మొత్తంలో చక్రం తిప్పుతున్నట్టు వినికిడి. నిజానికి నిగ్గు తేల్చవలసిన విజిలెన్స్ అటవీ శాఖ అధికారులు ఏమైనా మాఫియాకు కొమ్ము కాస్తున్నారా అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవినీతి రహిత పాలన అందిస్తాను అని చెప్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలను ఆచరణను విశ్వసనీయతను తుంగలో తొక్కి నీతి అనే గోడలకు బీటలు వాల్చి అవినీతి అనే పూల పాన్పును అక్రమార్కులకు చేరువ చేసిన అవినీతి తిమింగలంపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ సంవత్సరం 8 నెలలుగా విధులు నిర్వహిస్తున్న అడవి ప్రాంతం ఎంత ఉంది, అందులో ఎంత మేర కల్ప ఉంది, ప్రభుత్వంకు అందవలసిన రాబడిని తన సొంత స్వాలంబన కోసం వాడుకుని లక్షల రూపాయలను దొంగతనంగా దారి మళ్లించి లక్షల రూపాయలు సంపాదిస్తున్న ఆ అధికారి, అతని అనుచరుడు కొండపల్లి బీటుగాడు ఖరీదైన ఎలక్ట్రానిక్ సామాన్లు కోట్ల రూపాయల ఆస్తులు చూస్తే మతిపోవాల్సిందే. ఒక సామాన్య డిప్యూటీ రేంజర్కి ఇన్ని కోట్ల రూపాయలు ఆస్తులుంటే ఇక రేంజర్లకు ఎన్ని కోట్లు ఉంటాయో అని ప్రజలలో అనుమానం వ్యక్తమవుతుంది. సీఎం జగన్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న డిప్యూటీ రేంజర్పై భారీ అవినీతి తిమింగలాలను పెంచి పోషిస్తున్న నాయకులపై, కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్న అధికారులపై ఏ విధమైన కఠిన చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మేము ఇప్పుడు కొండపల్లి ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కానుకుని ఉన్న అడవి క్వారీలో ఉన్నామండి. ఈ అడవి క్వారీలో గతంలో మేము దేవినేని ఉమేశ్వరరావు ఆధ్వర్యంలో అడవి క్వారీలో గత 30 సంవత్సరాల నుంచి ఒక 70-80 కుటుంబాలు 100 కుటుంబాల లోపు ఉంటే వాళ్ళకి మనం అంగన్వాడీ స్కూల్ కానీ అలాగే అంగన్వాడీ బడి స్కూలు అలాగే వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వడానికి మేము గత ప్రభుత్వంలో ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో విశేషంగా కృషి చేస్తే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఈ పట్టాలు ఇవ్వడం కుదరదు. ఇది దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి, కపిలవాయి వారికి చెందింది, ఇది కోర్టులో ఉంది, దీనిలో ఎటువంటి అనుమతులు ఇవ్వడం కుదరదని వాళ్ళు తీవ్రమైన అభ్యంతరాలు కలెక్టర్ గారి దాకా తిరిగామండి. మా చుట్టుకోదరు శ్రీనివాస్ కానీ మేమంతా ఉమా గారిని పట్టుకుని ఎవరు ఒక్క పట్టా ఇవ్వాల, మా సామూర్తి గారు రోజు తిరిగేవాడు ఒక్క పట్టా ఇవ్వడం కుదరలా. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు పేద ప్రజలకు పట్టాలు కానీ చెప్పి ఇళ్ల స్థలాలకు మెరగలని చెప్పి దారుణంగా ఈ భూమి మొత్తాన్ని తొవి వేయడం జరుగుతుంది. మొత్తం ఒక 10-15 పొక్లైన్లు పెట్టి దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు విపరీతంగా ఒక 15-20 రోజుల నుంచి లోతు కూడా ఇంతలోతు అంతలోతులు ఏం లేదండి. ఇక్కడ ఈ 20 కుటుంబాల్లో మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ పిల్లలంతా ఆడుకోవడానికి వస్తారు, ఈ లోతు ఒకటి 30-40 అడుగులు లోతు పెట్టి గోతులు తోవేస్తున్నారు. ఈ ప్రమాదానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇవన్నీ స్థానికంగా ఉండేవాళ్ళు అధికారులు కనీసం నిన్నెళ్ళి ఎంఆర్ఆర్కి మేము చెప్పి వచ్చాం. ఎంఆర్ఆర్ కనీసం రెస్పాండ్ అయ్యి సర్వేయర్ని పంపిస్తా అన్నారే కానీ ఇంత మట్టికి అసలు మరి ఇటు సూచన దాఖలాలు కూడా కనపడలేదు. కాస్త మీడియా మిత్రుల ద్వారా మేము ఈ విషయం మేము పై అధికారులకు తెలియజేయాలని కోరుకుంటున్నాం.